ఒక మహనీయుడు జ్యోతిరావు పూలే. అయితే అతను అప్పుడు ఆనాడి పరిస్థితులు, ఈరోజు 195వ జయంతి అనుకుంటారు. అంటే ఇన్ని సంవత్సరాలు దేశం గర్వించదగ్గటువంటి మహనీయుడు ఇప్పటికీ గుర్తుపెట్టుకుందంటే అతను ఎంత మంచి మహనీయుడో అర్థం చేసుకుంటానికి అవకాశం ఉంది. అతను చదువుకుంటూ అతను చదువు మధ్యలో ఆపేసినటువంటి సందర్భంలో అతని భార్య అయినటువంటి సావిత్రిబాయి పూలేకు విద్య నేర్పి భారతదేశంలో మొట్టమొదటి ఉపాధ్యాయురాలిగా తీర్చిదిద్దినటువంటి ఘనత జ్యోతిరావు. ఆ ఉపాధ్యాయురాలుగా తీర్చిదిద్దిన తర్వాత తన స్వార్థం కోసం కాకుండా ప్రజల కోసం, ప్రజలు అప్పుడు పాఠశాలలకు ఉన్నవారే అంటే ధనవంతులు మాత్రమే పాఠశాలకు వెళ్ళేవారు, మిగతా నిమ్మజాతి వాళ్ళని పాఠశాలలో రాణించేవారు కాదు. ఎందుకంటే డబ్బు లేని వాళ్ళను చదువు అవసరం లేనటువంటి ఒక దుర్మార్గమైనటువంటి వ్యవస్థ ఉండాలి. అయినా ఎన్ని ఒత్తిళ్ళు వచ్చినా అక్షర జ్ఞానం, కనీసం అక్షర జ్ఞానం అంటే మానవునికి రెండు కాళ్ళు కాదు మూడవ కాళ్ళే విద్య. విద్య అనేది మహోన్నతమైనది. ఆ విద్యాదానం మహాదానం, అన్ని దానాల కంటే ముఖ్యమైనది విద్యాదానం. అటువంటి విద్యాదానాన్ని అతను తీసుకొని ప్రజలకు ఇంత అక్షర జ్ఞానం కలగాలనే ఉద్దేశంగా ఆనాడు చేసినటువంటి సంస్థలనే నేటి వరకు కొనసాగుతున్నటువంటి వ్యవస్థ. దీనికి అతన్ని 195 సంవత్సరాలు ఇంకా 195 సంవత్సరాల వరకు కూడా అతన్ని జ్ఞాపకం చేసుకున్నటువంటి అవకాశం ఉంది. ఎవరైనా ఒక మహనీయుడు ఆయుష్కు 100 సంవత్సరాలే కానీ చనిపోయిన తర్వాత నిరంతర ఖ్యాతిని ఏర్పాటు చేసినటువంటి అతని యొక్క ఆదర్శాలు మనం పాటించాలని, ప్రజలకు నిమ్మజాతి వాళ్లకు గరీబ్ వాళ్ళకు సేవ చేయడానికి అతని ఆదర్శం తీసుకునే సందర్భంగా తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకు, నాయకులకు, ప్రజలకు నేను హృదయపూర్వక విజ్ఞప్తి చేస్తున్నాను. జైత్యాల తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో జ్యోతిబాబు పూలే జయంతి 195వ సంవత్సరం జయంతిని ప్రధానంగా జరుపుకోవడం జరుగుతుంది. జ్యోతిబాబు పూలే 1827 ఏప్రిల్ 11వ తేదీ పూణే జిల్లాలో జన్మించి మరి ఆయన తండ్రిగా అయినటువంటి గోవిందరావు గారు మరి అప్పుడు ఉన్న పరిస్థితులలో కులాలు కానీ మతాలు కానీ అంటరాంతరం అనేది పెద్ద ఎత్తున జరుగుతున్నటువంటి పరిస్థితులలో ఏదైతే ఉన్నత వర్గాలున్నాయో వారే చదువుకోవాలా, వారే ముందుండాలా, బ్రాహ్మణ వీధులు ఉంటే కూడా ఆ వీధులలో కూడా శూద్రులు క్షత్రియులు అని చెప్పేసి అంతరాంతరాలని వాళ్ళ వీధులలో కూడా నడవద్దనే ఉన్నటువంటి పరిస్థితులలో ఒక మార్పు రావాలనే ఉద్దేశంతో జ్యోతిబాబులే మరి చదువుకుంటానే అనుకున్న టైంలో చిన్నతనం లోపలనే చదువుకునేప్పుడు కూడా అడ్డంకులు కనిపించినటువంటి పరిస్థితులలో మరి గోవింద్ గారిని అలా తట్టగలిగినటువంటి కొంతమంది పురమాయించి బాబు ఏదైతే జ్యోతిరావు పూలే చదువుకోవాలనే ఇంట్రెస్ట్ చాలా ఉంది మరి ఆయన చదివేయాలని చెప్పేసి చెప్పినప్పుడు మరి స్కూల్కు పంపించి చదువుకుంటున్న టైంలో మధ్యంతరంగా ఆపేసి కూడా ఆయనకు ఇబ్బంది కల్పించినటువంటి పరిస్థితులలో కూడా మరి ఆయన చదువును నేర్చుకొని ఇంటి వద్ద నుండి ఇంకా కొంతమందిని కూడా కలుపుకొని కూడా వాళ్ళకు కూడా చదువు నేర్పి తర్వాత కొన్ని స్కూళ్ళు కూడా స్థాపించినటువంటి వ్యక్తి జ్యోతిబాబులే. మరి ఉన్నత వర్గాలే చదువుకోవాలా, నిమ్న వర్గాలు చదువుకోకూడదని అటువంటి నిబంధనలు ఉన్నటువంటి పరిస్థితులలో కూడా అవన్నిటి ఎదురొడ్డి మరి మన దేశం లోపలనే మొట్టమొదటిసారి మరి మహారాష్ట్ర లోపల మరి కొన్ని స్కూళ్ళు కూడా స్థాపించి ఎంతోమందికి విద్యను నేర్పినటువంటి వ్యక్తి. ఆయన 13 సంవత్సరాల వయసు ఉన్నప్పుడు 9 సంవత్సరాల వయసు గల సావిత్రిబాయిని పెళ్ళాడి సావిత్రిబాయికి కూడా చదువు నేర్పి మన భారతదేశంలోనే మొట్టమొదటి ఉపాధ్యాయులుగా చేసినటువంటి ఒక ఘన మహనీయులు ఉన్నటువంటి వ్యక్తి మన జ్యోతిబాబు పూలే. ఆ రోజుల లోపల ఒక భర్త చనిపోయినంటే భార్యను కూడా అదే చితిలేసి కాలబెట్టినటువంటి పరిస్థితులలో కూడా మరి వాటిని అన్నింటినీ అడ్డుకొని ఎందరికో మార్గదర్శకమైనటువంటి వ్యక్తులు ఆ ఇద్దరు సావిత్రిబాబులే, తర్వాత జ్యోతిబాబులే. మరి జ్యోతిబాబులేను ఈరోజు కూడా ఆయన సంస్కరణలు కానీ ఆ సంఘ సంస్కర్త అనేటువంటి ఆయన బాటలు మనం నడిచి అందరినీ కలుపుకొని కులాలు కానీ మతాలు కానీ అంతరంతరాలు కానీ అవి లేవనేటి
రూపం ఆపాలని చెప్పేసి మనం అందరికీ ప్రజలందరూ కూడా నేను విన్నవిస్తూ మరి ఆయన ఆశయాన్ని విభేచనలో అవి అన్నింటినీ కొనసాగించాలని చెప్పేసి నేను అందరినీ కోరడం జరుగుతుంది.